I look within. ओम शांति नालो नेनु चूसुकुंटू ई ओक ऑफ माय स्पिरिचुअल एंटिटी दैट इज ए पॉइंट ऑफ लाइट अवेयरनेस नो तैयार చేసుకుంటున్నా ఆత్మికమైన గుర్తింపును అదే బిందు స్వరూపం స్వచ్ఛమైన శక్తి my mind intellect and sanskar manasu buddhi samskaralu and just be a seed dwara oka bija swarupamlo and fill the seed onto ఆ బీజాన్ని బీజంలోకి భగవంతుడి ప్రేమను పవిత్రతను శాంతిని శక్తిని బీజంలోకి పూర్తిగా ఇస్తూ ఉన్నాను. ఆ బీజం శక్తివంతంగా అయినప్పుడు మాటలు చేతలు మన దృష్టి ప్రతిదీ శక్తిమయంగా అవుతుంది. So from a good quality seed that is good thought pure manchi manchi vitanam vesinappudu ante manchi aalochana dwara pavitramaina aalochana dwara anni samakurtayi and this awareness of being a pure soul mari ila swachhamaina bijanga undatam tho nenu and helps me to feel very near bhava close to bhava anni kuda anubhavam cheyagalugutanu and I keep receiving from baba baba nundi baba premanu shaktini pondutu I am in company with baba now let us take drishti from baba sampurnanga avutunnanani anubhavam chestunnam ippudu baba nundi drishtini తీసుకుందాం సంపూర్ణంగా నిండుగా చేసుకుందాం అంశం Om Shanti. One of the beautiful experience comes when we become aware of our eternal self. Oka sundaramaina anubhavam kalugutundi manam mana anadi roopanni gurinchi telusukunnappudu
మరి ఆ అనాది గుణాలను గురించి ఆలోచించినప్పుడు మనకు మంచి భావన కలుగుతుంది. నేను అనాదిగా ప్రేమ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అని మరి పాత్రను పోషిస్తూ ఈ చక్రం మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ దేహాభిమానంతో మనం మన అనాది గుణాలను మర్చిపోయాము. మరి అనాది గుణాలు అనేవి ఎప్పటికీ ఉండేవే. మరి ఆత్మ యొక్క గుణాలు, ఆత్మ అనాది అయినప్పుడు మరి ఆ ఆత్మ గుణాలు కూడా ఎప్పుడు అనాదిగానే ఉంటాయి, ఎప్పుడు ఎప్పటికీ ఉండేవే. ఒకసారి నేను ఆత్మను అనే భావనలోకి వచ్చిన తర్వాత కొంచెమైనా దేహాభిమానం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనం ఆ అనాది ప్రభావం ఉన్నప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మన స్థితి మాత్రం ఎప్పుడు ఉండే స్థితి, కొన్నిసార్లు కాదు, ఎల్లప్పుడు. మరి ఈ భావన ఈ యొక్క భావన నేను అనాది ఆత్మను నా ఇల్లు పరంధామము మరి మనం చేసే రోజువారి పనుల్లో ఆత్మాభిమానంలో ఉండటం దీనిలో చాలా ప్రాక్టీస్, చాలా అటెన్షన్ కూడా ఉండాలి. నేను ఆత్మను, ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నాను, కానీ నేను మాత్రం హిందు స్వరూపాన్ని మరి అలా తెలుసుకున్నప్పుడు మనం అన్నిసార్లు అనుభవం చేయగలగాలి. మనం మన అనాది స్వరూపం యొక్క అవేర్నెస్ లో ఉన్నప్పుడు మన అహంకారం ఏమి ఉండదు కదా. మరి ఈ అహంకారం అనేది దేహాభిమానంతో కలిసి ఉంటుంది. నేను ఇది, నాకు ఇది ఉంది, నేను ఇది చేయగలను. కానీ ఈ అవేర్నెస్, ఈ స్మృతి వల్ల బాబా నా వాడు, నేను బాబా వాడిని అనే స్మృతిలో ఉండటం వల్ల నాకు మన బుద్ధి మీద కూడా మనకు అభిమానం ఉంటుంది. బాబా ఇచ్చిన బుద్ధి ఇది, బాబా తెలివిని నాకు ఇస్తున్నారు, బాబా సత్యాన్ని నాకు తెలియజేస్తున్నారు. మరి ఇలా నేను జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఇది నా జ్ఞానం కాదు కదా, బాబా ఇచ్చిన జ్ఞానం. నేను అదృష్టవంతుణ్ణి ఈ జ్ఞానం పొందటానికి. నేను మిగతా వాళ్ళతో కూడా ఈ జ్ఞానాన్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ అదృష్టం కూడా వాళ్ళ భాగ్యాన్ని కూడా మేల్కొల్పగలుగుతాను. ఇది బాబా జ్ఞానమే కదా. ఒకసారి అనిపిస్తుంది నేను బాగా చెప్పానే, నేను బాగా జ్ఞానం చెప్పానే అనుకుంటాను, కానీ ఇది నా జ్ఞానం కాదే. మరి ఎప్పుడైతే నేను అనేది వచ్చిందో ఆ జ్ఞానంలో ఉన్న శక్తి పోతుంది. మన లక్ష్యం ప్రతి ఆత్మను బాబాకు చేరువగా చేయటం, అదే నిజమైన సేవ, మూలంతో కనెక్ట్ చేయటం ఆత్మలను. మరి ఆత్మలను పరమపితతో కనెక్ట్ చేయగలగటం. మరి మనం భాషణ ద్వారా అయినా ఎలా అయినా కానీ అందరినీ బాబాకు చేరువగా చేయాలి. అందుకే కదా మనం జ్ఞానాన్ని మిగతా వాళ్ళతో పంచుకునేది. మరి లేకపోతే పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ నేను జ్ఞానం ఇవ్వచ్చు, పాయింట్స్ ఇవ్వచ్చు, కానీ పవర్, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే సర్వశక్తిమంతుడు ఆల్మైటీ బాబా నుండే వస్తుంది. అది మనసులో ఉంచుకొని మనం జ్ఞానం ఇస్తే అప్పుడు అహంకారం ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు కొన్ని ఆత్మలకు సంస్కారం ఉంటుంది, అది అహంకారం కాదు. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ పాత్ర, వాళ్ళ గతం బట్టి వస్తుంది. అది వాళ్ళ అహంకారం నుంచి
రాదు. కాబట్టి ఇది చాలా ముఖ్యం, మనం అటెన్షన్ ఇవ్వటం దీనికి. నేను ఈ అహంకారం నుండి ముక్తిగా ఉన్నాను. ఒకటేమో దేహాభిమానం, ఇంకొకటేమో అహంకారం. మరి ఎవరైనా అడిగితే ఏది ఏంటి తేడా అని, రెండింటికి మధ్యలో అహంకారం దేహాభిమానం నుండే వస్తుంది. నా స్టేటస్, నాకున్న క్వాలిఫికేషన్స్, పేరు ప్రఖ్యాతులు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ మరి దేహాభిమానం నుండే వస్తాయి. నాకున్న అసలైన విలువలన్నీ ఆ బాబా నుండి తీసుకున్నవే కదా, ఆత్మకున్న విలువలన్నీ. బాబా చెప్తున్నారు, అన్ని మర్చిపోండి మీ గురించి, మీరేమి నేర్చుకున్నారు అనే దాన్ని గురించి. అప్పుడే బాబా, మరి బాబా అని చూస్తే బాబా కూడా నిర్వికారి, నేను అనాది ఆత్మను, పవిత్రమైన ఆత్మను. ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే నేను నాలో ఉన్న వికారాలను, వికారాల మీద విజయాన్ని సాధిస్తాను. కోపము, మరి మోహము, లోభము, వీటన్నిటి మీద అధికారిగా అవుతాను. మరి అమరత్వం అన్ని సూక్ష్మమైన సంస్కారాలను కూడా స్వచ్ఛంగా చేస్తుంది. అమరత్వం ఎంతైతే పవిత్రత మన మన జీవన విధానంలో పవిత్రత పెరుగుతూ ఉన్నప్పుడు మనం నిర్వికారులుగా అవుతాం. నేను పవిత్రతను నాలో ధారణ చేసినప్పుడు, శాతం పవిత్రత శాతం పెరిగినప్పుడు మరి వికారాలు తొలగిపోతాయి. నేను అమరత్వంలో ఉన్నప్పుడు నా యొక్క అవేర్నెస్, నా స్మృతి, నా స్వచ్ఛత, నా యొక్క స్మృతిలో ఉన్నప్పుడు మరి వికారాలు అనేవి ఉండవు. వికారాలు అంటే ఒకటి తీస్తే రెండు, రెండు కదా మూడు, అట్లా కాదు. మన 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 పవిత్రత మన మాటల్లో, చేతల్లో, మన పనుల్లో, అన్నిట్లోనూ పెరగాలి. ఆ పవిత్రత ద్వారే అన్ని గుణాలు వస్తాయి, వికారాలన్నీ మరి తొలగిపోతాయి. అప్పుడు మనం బాబాలాగా అవుతాం. అవునా? ఒక్కోసారి అవును మేము చేయగలం అనిపిస్తుంది, ఇంకోసారి అవగలనా అనిపిస్తుందా, నేను బాబాలాగా అవగలనా అని ఎప్పుడైనా సందేహం కలుగుతుందా? మర్చిపోవద్దు మనం బాబా పిల్లలం అని. మరి మన అన్ని ధర్మాలను గౌరవించినా గాని మనం బాబా లాగా అవ్వాలి. మనం సనాతన ధర్మంలో ఉన్నాం. మరి డిలైట్ అంటే ఏంటి? నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. డిలైట్, మనం దేని వంకైన సుందరమైన దాని వంక చూసినప్పుడు, మరి ఆహారం చాలా రుచిగా ఉన్నప్పుడు చాలా డిలైట్ఫుల్ గా ఉంది అంటాం. మరి ఈ ఆత్మిక యొక్క ఉత్సాహం, ఆత్మికత యొక్క మధురత్వం ఈజ్ డిలైట్. అదే డిలైట్, డిలైట్నెస్. మరి మనం యొక్క ఆత్మికమైన సాధనలో బాగా చేసినప్పుడు మనకి లోపల ఉల్లాస ఉత్సాహాలు, ఆనందోత్సాహాలు పెరిగిపోతూ ఉంటాయి. అదే డిలైట్నెస్. అది మనం మనలో ఉన్న స్పెషల్ యూనిక్ ప్రత్యేకత. మనం అలా అవ్వగలుగుతున్నాం. ఎవరైనా మనం ఇంకా చూసినప్పుడు మనం అంతా మేనేజ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ అంతర్ముఖంగా అయితే అదంతా ప్రేమ శక్తి, మరి పవిత్రత శక్తి. మరి అవన్నీ ఒక్కోసారి కనపడవు బయటికి, కానీ అవి మన 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 జీవితంలో అన్ని విధాలుగా కనపడుతూనే ఉంటాయి. సహజంగానే ఎవరైనా కానీ దాన్ని వంక చూసినప్పుడు వాళ్ళకు సమయం పడుతుంది ఇది నిజం అని తెలుసుకోవటానికి. కానీ వాళ్ళకు అర్థమైనప్పుడు
వాళ్ళు చాలా తేలిగ్గా లైట్ఫుల్గా అయిపోతారు. నేను ఒక పదం ఆడొచ్చు, ఫ్యాసినేటెడ్. బ్రహ్మ బాబా వ్యక్తిత్వం, తను పనిచేసే విధానం అద్భుతం. మరి చాలా కొద్ది దాంతో ఎంత గొప్ప, ఎంత సాధించారు అనేది చాలా ఆశ్చర్యకరం. మరి వాళ్ళు చాలా చాలా సింపుల్ గాను చాలా రాయల్ గాను గడిపారు. జానకి దాది చెప్తూ ఉండేవాళ్ళు, నాకు జేబులు లేవు, జేబులో డబ్బులు లేవు అంటుండేవాళ్ళు, కానీ నేనే కింగ్ని అనేవాళ్ళు, నేనే రాజా జనకుణ్ణి అని చెప్పేవాళ్ళు జానకి దాది. అది అది ఆత్మికమైన ఆనందం, ఆత్మికమైన ఆకర్షణ, అది అంత ఆత్మికత. మరి బాబా రూమ్ లోకి వెళ్ళినప్పుడు మరి తెల్లటి బట్టలు సింపుల్ గా ఉంటాయి, కానీ మనం బాబా రూమ్ లోకి అడుగు పెట్టగానే ఎంతో మంచి అనుభవం అవుతుంది. కొన్ని ఫోటోలు బాబా ఉన్న కుటీరం, బాబా అక్కడ కూర్చొని పిల్లల ఉత్తరాలు చదివేవాళ్ళు, ఉత్తరాలు రాసేవాళ్ళు. చాలా సింపుల్ గా ఉండేది ఆ కుటీరం. ఇప్పుడైతే అది పెద్దగా చేశారు, దాన్ని సరిగ్గా వర్షాల్లోనూ అన్నిట్లోనూ సరిగ్గా చూసుకోవటం కోసం. అసలు మొదట్లోనైతే చాలా సింపుల్గా తాటాకు గొడుసులాగా ఉండేది. మరి మనం మొదట్లో చూస్తే శాంతి స్తంభం కూడా చాలా సింపుల్గానే ఉండేది. నేను చెప్పినట్టుగా సింపుల్గానే ఉండటమే కాదు, అక్కడ ఉన్న వైబ్రేషన్స్ చాలా చాలా ఆకర్షణీయంగా, డిలైట్ఫుల్గా, ఉత్సాహంగా ఉండేది. మరి ఈ రోజుల్లో అయితే బ్రహ్మ బాబా వ్యక్తిత్వం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి, నవ్వుతూ ఉంటారు. Because he was a child, he was a student. ఎందుకంటే బాబా చిన్న పిల్లవాడు, అలాగే విద్యార్థి. బాబా చివరి వరకు చదువుతూనే ఉండేవాళ్ళు. బాబా చిన్నతనం శివబాబాతోనే, మరి విద్యార్థిగా, శివబాబా విద్యార్థిగా, మరి అలాగే శివబాబాను అనుసరించే ఆత్మగా అనుభూతి, ఆ భావన, అభిమానం బాబాలో ఎప్పుడూ ఉండేది. నేను శివబాబా యొక్క మొట్టమొదటి కొడుకుని అనుకునేవాడు. ఎన్నోసార్లు అన్నారు, నేను బాబాకున్న ఏకైక పుత్రుణ్ణి, సుపుత్రుణ్ణి, మీరందరూ మనమళ్ళే, నేనే పుత్రుణ్ణి అనేవాళ్ళు. శివబాబా బ్రహ్మ బాబాతో మాట్లాడినప్పుడే మనం జన్మ తీసుకున్నాం. అంటే నోటి ద్వారా మన జన్మ లభించింది. మనం బ్రహ్మ బాబా అనుకుంటే ఉండేవాళ్ళు, నేనే బాబాను గుర్తించాను అని అలా భావనతో ఉండేవాళ్ళు. మరి అలానే విశదీకరించి చెప్పేవాళ్ళు. తన జీవితాన్ని కూడా దాని అనుగుణంగా మార్చుకున్నారు. ఆత్మికంగా డిలైట్ఫుల్నెస్, అదే కదా ఆత్మిక, ఎంతో సంతోషం, సుఖం, ఆనందోత్సాహం అంటే అదే కదా. ఒకటి సంతోషం, సంతోషమే సంతోషం, ఇంకొకటి ఏమో డెలైట్, అత్యంత ఉత్సాహం. మరి సంఘం యుగంలో ఎక్కువ టైం లేదు మనకి, అదే అనుభవం. అన్ని మనం చాలా ఆనందమయంగా, సంతోషమయంగా అనుభవం చేయాలి. మనం ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మధువనంలో దర్శించేటప్పుడు తన బాబా యొక్క మూల సంస్కారం డిలైట్ఫుల్నెస్.
ఉత్సాహం. ఓం శాంతి. ఓం శాంతి. జయ మనిదిది అండ్ గ్రీటింగ్స్ ఎవరీవన్. ఎరిక్ బాయచర్. ఓం శాంతి మోహిని దీది. అందరికి శుభాకాంక్షలు. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇది చాలా ఆకర్షణీయమైన టాపిక్. మనం ఎలా అయితే గౌరవం గురించి మాట్లాడుకున్నామో అలానే ఈ డెలైట్ అనే పదం కూడా శుభాబా బ్రహ్మ బాబా మీద ఉపయోగించారు. నేను మురళీలో వినలేదు కానీ ఇది చాలా సుందరమైన మాట. ఆ పదం దయ, రాయాలిటీ, సింపుల్, సంతోషం వీటన్నిటితో కలిపారు. బ్రహ్మ బాబా వ్యక్తిత్వాన్ని చూస్తే బ్రహ్మ బాబాలో ఉన్న అందం, మనం బ్రహ్మ బాబాని మళ్ళీ జీవించేలా చేశారు మాటల్లో. బాబాని గురించి విన్నాను కానీ నేను అనుభవం చేయలేదు, కానీ ఇప్పుడైతే ఇదంతా విన్న తర్వాత నాకు ఇంకా మధురంగా ఇంకా ఫ్రెండ్లీగా బ్రహ్మ బాబా అనిపిస్తున్నారు. మనం బాబా చేతుల్లోకి పరిగెత్తాలి. మనం సూక్ష్మతంలోకి వెళ్ళినప్పుడల్లా బ్రహ్మ బాబా డిలైటెడ్. అది చాలా కొత్తగా ఉంది, ఇంతవరకు నాకు తెలియదు దీని గురించి. బ్రహ్మ బాబా డిలైటెడ్ గా చూస్తే, సంతోషం ఆనందమయంగా చూస్తే ఎక్కడి నుండి వస్తుంది? ఇది బాబా బాబాకు ఎంతో బాధ్యత ఉంది, ఎన్నో జరుగుతున్నాయి. కానీ లైట్ అంటే డబుల్ మీనింగ్ ఉంది, డబుల్ లైట్ అంటారు. డిలైటెడ్ అంటే అని ఫాలో అవ్వాలి. బ్రహ్మ బాబాని ఎప్పుడు నేను తన బాధ్యతలతో బరువుగా ఎప్పుడు అనిపించలేదు. తను ఎంత మంది పిల్లలు ఉన్నా గానీ, ఎంత యజ్ఞంలో ఉన్నా గాని ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. నేను ఎలా అవుతున్నాను అనేది చూసుకుంటూ ఉండేవాళ్ళు. మరి శివబాబా తన ద్వారా చేస్తున్నారు. శివబాబా కరణ్ కరావణహార్ అనుకునేవాళ్ళు. మరి నేను అదే విధానాన్ని ప్రకాశమణి దాదిలో కూడా చూశాను. ప్రకాశమణి దాది కూడా ఎప్పుడు డిలైటెడ్ గానే ఉండేవాళ్ళు, ఎప్పుడు సంతోషంగాను ఆనందంగానే ఉండేవాళ్ళు. బాబా నాతో ఉన్నారు, ఇది ఎవరి కార్యం అని అనుకునేవాళ్ళు. ప్రపంచ శాంతి అది నా పని కాదు, అది బాబా పని, బాబా చేస్తారు. నేను ఎలా ప్రపంచాన్ని శాంతి స్థాపిస్తాను? నేను శాంతంగా ఉంటాను, ఆ శాంతిని అందరికి పంచుతాను, బాబా స్థాపిస్తారు. మన ఈ ప్రపంచం కోసం మనం ఏం చేయాలో అది మన ద్వారా మనం చేయాలి, బాబా మిగతా ప్రపంచంలోకి అది వ్యాపించేస్తారనే తేలికతనం మరి దాదీలో ఉండేది. అదే కదా డిలైట్ఫుల్నెస్ అంటే, ఆనందోత్సాహం అంటే. I don't mind if you're coming. I remain delighted. So, Sister Moni went to Shiv Baba to ask a question. Malli Mohini Devi Shiv Baba daggara ki ellaru prashna adagataniki antunna. So yeah, maybe when we're facing situations a little bit too big, we should just say, yeah, I'm delighted. This could be a manaku kuda ala paristhithulu edaithe manam ankovali, nen delighted ananda utsahanga ankovali. Manam baruvu lekapothe kashtam ankokoddu annaru. Okate emo paristhithi vanka chudatam, nen delighted ga ankovatam. Inkote emo baba vanka chusi, baba ఎలా ప్రతిస్పందిస్తారో ఆ పరిస్థితుల్లో తెలుసుకోవటం. బాబాను వంక చూసినప్పుడు బాబా ఎలా సరిచేశారు, మరి ఒక్కోసారి అనుకుంటాం వీళ్ళు మారరు, పరిస్థితి మారకపోయినా మనం అలానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. ఎందుకంటే బాబా అయ్యేలా చేస్తారు, కానీ నా ఉత్సాహంతో నా ఆశలతో మనం ఎప్పుడు మనం అవ్వట్లేదు అనే అసంతృప్తిలోకి రాకూడదు.
దాది జానకి చివరిలో ఎంతో నవ్వుతూ ఉండేవాళ్ళు. తను మామూలుగా అయితే కొంచెం సీరియస్ గా ఉన్నా గానీ చివరిలో చాలా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తన చుట్టూ జరిగేది, యజ్ఞంలో జరిగేవి చూసిన అన్ని క్లాసుల్లో అన్నిట్లో బాగానే ఉండేవాళ్ళు. 98% ఎవరిలో అయినా అంత బాగానే ఉంటుంది. మరి ఎవరినైనా చూసినా గానీ ఆ 2% కోసం పట్టుకోవటం. So we should remain. So we should feel delighted. మనం ఎప్పుడు డిలైటెడ్ గానే ఉండాలి. Maya is like, you know, hiding. Maya దాక్కనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. As soon as I say, oh, everything is okay. అంతా బాగానే ఉంది అనుకోగానే మాయా నేను ఓకే సరే అయితే టెస్ట్ చేస్తానంటుంది, పరీక్ష పెడుతుంది. అదే దానివల్లే మనకు సవాళ్ళు వస్తాయి, ఛాలెంజ్లు వస్తాయి. అయినా సరే ఓకే, అది అది ఉండదు, అది అయిపోతుంది, నేను విజయంగానే అవుతాను, నేను ఎప్పుడు దాన్ని వదిలేయకూడదు. మనం విజయులుగా అయినప్పుడు మరి ఆయా మాయ డిసప్పాయింట్ అవుతుంది, నేను ఎప్పుడు వెళ్ళే దాన్ని ఇప్పుడు వీళ్ళు నాతో ఉండట్లేదు అనుకుంటుంది మాయ. మరి చిన్నప్పుడు మిగతా స్టూడెంట్స్ ఏదో ఒకటి అంటుండేవాళ్ళు, టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు, అవయాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మనం నవ్వుతూ అవతలకి వెళ్ళిపోతే తర్వాత పట్టించుకోరు. అలా కాకుండా మనం గొనుగుతూ ఉంటే అలానే భయపడుతూ ఉంటే మాయ ఇంకా చూడాలనుకుంటుంది, ఎలా నేను నొప్పించగలను, ఇంకో ఛాన్స్ తీసుకోగలను అని. మనతో ఆడటం మాయకి ఇష్టం, కానీ మనం ఆడకపోతే మాయ మన దగ్గరికి రాదు కదా. అది కూడా డిలైట్ఫుల్ ఆలోచించటం. అలా బ్రహ్మ బాబా పర్సనాలిటీ వంక చూస్తే ఈ డిలైటెడ్నెస్ అనే దాని గురించి చూసినప్పుడు aspect of his life where sochamaina very refined vishayam chustunappudu brahma baba chala royal ga undevallu. How brahma baba is so poetic, you know, in the way that he brahma baba ela with the shiv baba. Of course I sometimes wonder who is the poet, is it shiv baba or brahma ela kavi ga undevallu. Brahma baba kavya, shiv baba kavya, endukante vallu vakyalu అవన్నీ మంచి గీతలాగా గీతం లాగా మోడర్న్ గా ఉంటాయి. మీరు ఎప్పుడు పుష్పంలానే ఉంటారు, పువ్వులానే ఉంటారు, ఎన్నో సార్లు మాటలతో గారడి చేస్తూ ఉంటారు. ఎవరు అంత కవి అంత బాగా రైమింగ్ చేసేది అంటున్నారు? శివబాబానా, బ్రహ్మ బాబానా, లేకపోతే ఇది సూక్ష్మమైన డిలైట్ఫుల్నెస్ తో కలిసి ఉందా ఇది అంటున్నారు? మనలో ఐక్యత ఉన్నప్పుడు మన అలాగే నేచర్ తో ప్రకృతితో మనకు ఐక్యత ఉన్నప్పుడు అప్పుడే నిర్మాణత్వం, క్రియేటివిటీ, అలాగే పాటలు, ఆ కవిత్వం వస్తుంది అంటున్నారు. మరి ఆ ఆనందం ఆ లోపల ఉన్న అంతర్ ఆనందం ద్వారా వస్తుంది. ఈ రోజుల్లో అయితే సైలెన్స్, డీప్ సైలెన్స్ అంటాము, కానీ డీప్ సైలెన్సే అంతర్ ఐక్యత. మనలో ఎలాంటి ఘర్షణ లేకుండా, మనసు బుద్ధి మధ్యలో ఎలాంటి సంస్కారాల మధ్యలో ఎలాంటి ఘర్షణ లేకుండా, మరి మనలో జరిగే ఆటలు ఏవైతే ఉన్నాయో మనసు బుద్ధి ఎలాంటి ఆర్గ్యూ చేయకుండా, ఎలాంటి అధికారాన్ని చలాయించకుండా సంస్కారం మనసును ప్రభావం చేయకుండా ఉన్నప్పుడు మనలో ఉన్న ఐక్యత ఈ యొక్క నిర్మాణత్వాన్ని, క్రియేటివిటీని తయారు చేస్తుంది. బ్రహ్మ బాబా సరదాగా ఉండేవాళ్ళు, తేలిగ్గా చేసేవాళ్ళు. మరి శివ బాబా కూడా చాలా 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 సరదాగానే మాట్లాడతారు, హ్యూమరస్. మరి బ్రహ్మ బాబాతో ముందుకు వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు.
ధైర్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు శక్తివంతంగా ఉండేవాళ్ళు. బ్రహ్మ బాబా నుండి వచ్చే ఎనర్జీ అంతా చాలా డెలైట్ఫుల్ గా ఉండేది. ఎప్పుడైనా బాబా ముందుకు వెళ్తే, బాబా నేను ఈ పొరపాటు చేశాను, మాయ వచ్చింది అనంటే బాబా ఎప్పుడు నవ్వేవాళ్ళు. మరి బాబా ఎప్పుడు అప్సెట్ అవటం, ఏదైనా అనటం చేసేవాళ్ళు కాదు. అది జరిగిపోయింది, అయిపోయింది. మనం ఇప్పుడు విజువల్గా అవ్వాలి. మన మన మనం షేర్ చేసుకునేది షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు. నేను అక్కడ నుండి ఎంతో నేర్చుకున్నాను. బ్రహ్మ బాబా వంక చూస్తే దాని గురించి ఏ బాధపడేవాళ్ళు, ఎప్పుడు సంతోషంగాను సుఖంగాను జాయ్ఫుల్ గాను ఉండేవాళ్ళు. ఎప్పుడు తన తన పర్సనాలిటీ, తన సంబంధాలు రెండు కూడా మనం బాబా నుండి చూసి తీసుకోవచ్చు. మనం కూడా డిలైట్ఫుల్ గా ఉండొచ్చు. ఎప్పుడు ఆనందోత్సాహాలతో ఉండొచ్చు. ఎవరితో ఏ ఆత్మ వచ్చినా గానీ వాళ్ళలో వాళ్ళు ఏ విధమైన ఇందులో ఉన్నా, ఏ విధమైన సమస్యల్లో ఉన్నా గానీ మనం ఆనందోత్సాహాలతోనే వాళ్ళతో మాట్లాడచ్చు. మరి బ్రహ్మ బాబా అనే వాళ్ళు మీకేమన్నా కావాలా, ఏమన్నా చెప్పాలంటే మేము బాగానే ఉన్నామని చెప్పేవాళ్ళం మేము. మరి అది చాలా చాలా లోతైన అంతర్ ఐక్యత స్థితి, సైలెన్స్. మీరు మాట్లాడే మాట ఐక్యత అనేది మన సంబంధాల గురించి, శివబాబా బ్రహ్మ బాబా సంబంధం గురించి జరుగుతుంది. He would have to explain to Shiv Baba how we understand humor. But this unique relationship between them maybe is what created Shiv Baba. Shiv Baba lo unna pratyekamaina kalaika. He was not trying to be royal. It's a royalty that came from that sparkle, that connection with Shiv Baba that made him royal. Brahma Baba lo రాయల్టీ తీసుకొచ్చింది శివ బాబాతో ఉన్న కనెక్షన్ ద్వారా. గ్రేస్ అన్నారు కదా, బ్రహ్మ బాబా గ్రేస్ గురించి ఏమన్నా చెప్తారా? గ్రేస్ ఎక్కడైతే మనకు కోరికలు ఉండవు, మనకి ఏది అవసరం లేదు, అంతర్ముఖంగా చాలా సంతృప్తిగా ఉంటాము. మరి బాబా నుండి ఏం తీసుకున్నారో, మరి శివ బాబా నుండి దయను బ్రహ్మ బాబా అనుభవం చేయగలిగారు. ఆ దయా భావన బ్రహ్మ బాబా ముఖంలో ఎప్పుడు కనపడుతూ ఉండేది. మనం యజ్ఞంలోకి వెళ్ళి యజ్ఞానికి వెళ్ళినప్పుడు కూడా మనకు వచ్చేదంతా దయ వల్ల కదా. శివ బాబా దయ బ్రహ్మ బాబా మీద ఉంది. మరి అది యజ్ఞంలోకి వచ్చింది. మరి మనందరిలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనం చాలా దయగా ఉంటాము, దయా స్వభావంతో ఉంటాము. ఇదంతా శివ బాబా నుండే వచ్చింది. మళ్ళీ బ్రహ్మ బాబా ద్వారా మనం పంచుకున్నది అందరికి యజ్ఞంలో మనందరికి మనతో ప్రకాశం అనేది అది. మరి తను తను ప్రకాశమణి దాది చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక జ్యోతిష్కుడు చెప్పారు, తను నువ్వు మహారాణి అవుతావు అని. మరి మరి ఎప్పుడు ప్రకాశమణి దాది చివరి వరకు మహారాణి లాగానే ఉన్నారు, ఎప్పుడు సంపూర్ణంగా ఫుల్ గా ఉండేవాళ్ళు. అందుకనే చాలా మంది అనుకుంటారు బ్రహ్మకుమారిస్ అంటే వాళ్ళు చాలా రిచ్ అని అనుకుంటారు, ధనవంతులు అనుకుంటారు. కానీ కొన్ని సెంటర్స్ చూస్తే వాళ్లకు రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు, కానీ వాళ్ళు చూడటానికి రాయల్ గా ఉంటారు. మరి టూలు ఇస్తారు, బ్లెస్సింగ్స్ ఉంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు ఉంటూ ఉంటారు. ఇదంతా వాళ్ళ దయా భావన. Can explain what does it mean and what is this Brahma Tirtha? Very good. Vala dratrutvam vala vastundi. Mari tirthamu ante tirtha ante adi. Or that it is a deep name of Brahma. So it's a pilgrimage place. Yeah.
So this is like hut of Baba, room of Baba, history. Sthanam anamata. ఆధ్యాత్మిక స్థానం తీర్థం అంటారు. ఇప్పుడు బాబా బాబా కుటీరం బాబా రూమ్ కూడా కాల్ చేయాలి. తన డెలైట్ అంటే తన మీనింగ్ ఏంటో. In French it's a beautiful word because we translate it sometimes by being enchanted. And one sister, she didn't like to use the word Om Shanti. She thought it was religious, but in French, Om Shanti sound like enchanté means enchanted. So she always used to respond, I used to say, hello, Om Shanti, and she would say, yes, I'm delighted. That would be her way to respond. So it's a beautiful, beautiful word. But and also, you know, when people come to BK, it takes them so long to understand how they do it, what's their source. It's kind of fascinating, no, in other words. But it's beautiful that just using the word delighted, we start to see it in Brahma Baba as well. Brahma Baba lo ee delightedness chuse vallam. Sorry, you were going to say? No. We want to hear now Gayatri Ven what she has to say. See where she takes us in the pilgrimage places. Thank you, Moini Didi, as usual. I hope you don't get tired of all my questions, and I'll come with some more tomorrow. Sure, everyone is happy to hear questions. Andariki mee prashnalu vachutunnayi. Little poetic sentence I noted from Baba's Murli. Oka kavitvanni Baba Murli lo chusanu. Baba annaru happiness are in the little hut. Santosham anta chinna kutiramlone undi. Adi prapanchamlo unna santoshalanni Baba కుటీరంలోనే ఉన్నాయి అని అన్నారు. My Baba is so poetic. I know his French in some part of his thinking. So Gayatri, this is the pilgrimage Baba's hut where all the happiness are available. Well, I love the conversation, you know, when give a new word and it opens up a new world. కొత్త మాట మాట్లాడను, కొత్త పదం కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది. This word delight is going to create in our inner world ee delight and ee delightness manalo mana antar prapanchamlo ento prasannatanu santoshanni utsahannu kaligistundi. Connected to what's happening in the confluence age, so when we sangamigamlo jarige dani chuste brahma teertham antamu naku manasuloki vachindi. మొత్తం మధువనంలో బాగా తిరిగిన ప్రదేశం అంతా బ్రహ్మతీర్థమే అనిపించింది. మూల సంస్కారాల్లో డిలైట్ ఈ తీర్థస్థానం గురించి ఆలోచించినప్పుడే వచ్చింది. బ్రహ్మ బాబా దినచర్య నుండే వచ్చింది. బ్రహ్మ తీర్థంలో నడుస్తూ విహరిస్తున్నప్పుడు చాలా ఈజీగా తేలిగ్గా ఉండండి అని ఈ కోట్ వచ్చింది. మరి కృష్ణుడు ఎలా అయితే ప్రపంచంలో ఎలా ఉన్నారో మరి సంగమయుగంలో కూడా మనం అలానే we are walking into every little bit of who he is, and of course Shiv Baba working with him throughout his whole journey. So it gives you a sense of delight. You feel so delightful to be in this subtle presence. It's almost Brahma Baba sushramaina sangamlo manu ento prasannanga ento anandotsahanto untamu. Light. It is like a satiation. It's like you get satiated, you get full, you rejoice in it. So that's how I feel. And to know that when you're in Madhuban, everything becomes subtle. In Pandavabhavan, everything becomes subtle. In Madhuban, everything becomes subtle. In Madhuban, everything becomes subtle. It's like you take on a different
different persona because you know it's holy land and you know it it is made up of Brahma Baba's dreams, visions, thoughts, feelings, everything. And so when I thought of, well, what would support this root sanskara of delight of being in Brahma's Tirath, I thought of Manamola Sanskaramlo, Brahma Tirthamlo, E Anandotsaha, Delight Gurinchi, Alochinchinappudu, Pandavamlo Kellinappudu, Manandariki Manchi sweet spotlu untai, sweet spotlu, Baba room Kellinappudu, Alane. నేను బాగా ఉన్నాను బాబా అని బాబాతో అన్నప్పుడు మనం లెటర్ రాసి బాబా బాక్స్ లో వేస్తాం, మనం స్వీట్ స్పాట్ గా బాబా రూమ్ లోకి వెళ్తాం. దాని తర్వాత ఇంకా వేరే స్వీట్ స్పాట్లు కూడా ఉన్నాయి, బాబా హట్ గానీ బాబా యొక్క ఆంగణం గాని బాబా ఊయల్లో ఊగుతున్నప్పుడు గాని Baba. So that is his memorial. That's where his ashes are at the foundation of the Tower of Peace. Mari. But then even to come out of Pandavan and to walk Shanti Stambham lone Baba Astekalu anni unnai. Aa tarvata malli Nakki Lake lo tirugutunna motta Mount Abu lo atu itu velutunna gaane anta adi Brahma Teertham laane untundi. తను ఎవరో తను ఏంటో అంత తెలుస్తుంది అన్నకి లేక్ చుట్టూ కూడా. Could we have the daily quote on? When you're looking at the daily quote, రేపు మనం బ్రహ్మ బాబా డైరీ నుంచి డైలీ కోట్ లో చూసినప్పుడు ఆ కోట్ లో ఏముందంటే భగవంతుడి ఛత్ర ఛాయ కిందకి రావాలి, అదే remain in peace for some time. Manam shantanga kuda undali in your sweet spot, whatever that sweet spot is, Baba's room, Baba's hut, Baba's swing, the courtyard, the history hall, whatever is your sweet spot. Mari ekkadaina gar ba, then you come on to his kanadi Baba kutiram, Baba pranganam, mari shanti stambham, mari malli భగవంతుడు చెత్త ఛాయ కిందకి రండి. ఆ తర్వాత మరి శాంతంగా ఉండండి, మీరు మళ్ళీ మీరు తెలుసుకోండి. దాని ద్వారానే మీరు మీరు మీ రహస్యాలను తెలుసుకోగలుగుతారు. భగవంతుడి చెత్త ఛాయ కింద ఉండి ఆనందోత్సాహాలను అనుభవం చేయగలుగుతారు. And I just wanted to share a little story that came out of one of the books, Dada Chandra has book. That Dada Chandra has pustakamlo oka story kuda undi. And he said, you know, I think out of all the books I've read, he has chadivina pustakala annitikante has got specific dates and specific descriptions that are extraordinary. And he said that actually when they came to, many of you may know this already, but when they came to Mount Abu, which you know, was recommended to them to come by Didi's relatives and his relatives too, because he was related to Didi, they didn't come immediately to Pandavavan. They came first to Brijkoti. And I think there was one a smaller building before Brijkoti, and then of course the Madhavananku vachinappudu Brijkoti ki vacharu chinna building ki mari baba annaru Pandavavanku vachinappudu Pokhran house ane vallu danni and they came there in 1958 endlo vacharu Pokhran house ki aa place aa sthanane Pandavavan ane vallu Pokhran. అది వచ్చినప్పుడు ఎక్కువ బిల్డింగ్లు కూడా ఉండేవి కాదు, తర్వాత చిన్న ప్లేస్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ అన్ని బాత్రూమ్ కానీ బయట ఉండేవి, బయటకు వెళ్ళాల్సి వచ్చేది మరి స్నానం చేసిన తర్వాత. Very, very, very rustic and very, very, very simple.
చాలా సింపుల్ గా ఉండేవి. బాబా అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ బిల్డింగ్లు, క్లాసులు, హిస్టరీ హాలు అన్ని రెడీ చేశారు వచ్చిన వాళ్ళు ఉండటానికి. బిల్డింగ్లు తయారు చేశారు. చంద్రహాస్ దాదాపు బాబాతో ఉండేవాళ్ళు. ఆ కొత్త ప్రదేశం తయారైన తర్వాత బాబా వచ్చి ఉండండి అన్నప్పుడు బాబా ఏమనలేదు. అంతా రెడీ అయిన తర్వాత ఏమన్నారంటే నేను ఇక్కడే ఉంటాను అన్నారు. బాబా రూమ్ అనే అక్కడే ఉండేవాళ్ళు. మరి బయట బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చే స్నానం చేసి చేయటానికి. కొత్త బిల్డింగ్ రమ్మంటే బ్రహ్మ బాబా అన్నారు, మరి శివ బాబా పాత శరీరంలోకి వచ్చారు కాబట్టి నేను కొత్త బిల్డింగ్ ఎందుకు తీసుకోవాలి అనేవాళ్ళు. బాబా అక్కడే ఉండిపోయారు. తర్వాత దాన్ని రూమ్ని ఇంకా పెద్ద చేశారు. బాబా రూమ్ నుంచి ఎప్పుడు బయటకు రాలేదు. బాబా యొక్క స్వీట్ స్పాట్ అది. బాబా ఎప్పుడు అక్కడ నుంచి కదలలేదు, అక్కడే ఉన్నారు శరీరాన్ని వదిలే వరకు. ఇవన్నీ చిన్న చిన్న కథలు కానీ చాలా టచింగ్ స్టోరీస్. బాబా యొక్క త్యాగం గురించి తెలియజేసేవి. బాబాకు తెలుసు తనకి ఏం కావాలి, ఏం చేయాలి అనేది. మరి ఆ స్వీట్ స్పాట్ తెలుసుకున్నప్పుడు మరి ఇంకా ఆడంబరాలకు కూడా బాబా వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయారు. బాబా గురించి ఎక్కువ తెలుసుకున్న కొద్దీ ఇంకా ప్రేమ పొంగుతుంది బాబా మీద. మరి అది కూడా మన శివ బాబాను కూడా ప్రేమను ఎక్కువ చేస్తుంది. బాబా ఏది చేసినా గానీ బాబాతో కలిసే చేశారు. మరి కుటుంబం కోసమే చేసే, పరివారం కోసమే చేశారు. మరి మనందరం ఆనందోత్సాహాలతో బాబాను గుర్తు చేసుకుంటూ ఉందాం. ఓం శాంతి. ఓం శాంతి. ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవరీవన్ టు స్టే బ్యాక్ ఫర్ ఫ్యూ మినిట్స్. వి హావ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని నిమిషాల వరకు ఆగండి, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి భూమి బెన్ చెప్తున్నారు. సో యాస్ అవర్ హోమ్ వర్క్ ఇస్ వెరీ ఈ రోజు హోమ్ వర్క్ Welcome to Avaiti Journey. బాబా మధురమైన పిల్లలతో చాలా మధురమైన సంబంధం ఉంది. చాలా మధురాతి మధురం అంటారు తండ్రి. చాలా మధురంగా అయినవాడు, ప్రియమైన వాడు. పిల్లలకు కూడా చాలా ప్రియమైన వాళ్ళు, చాలా మధురమైన వాళ్ళు. దీని ద్వారా మనకు మళ్ళీ కల్పం తర్వాత మధురంగా అవటానికి శివ బాబా స్మృతితో సంతానంగా అవుతానంగా ఉండేవాళ్ళము. తర్వాత రామునుడి సంతానంగా అయిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఈశ్వరుడి సంతానంగా అవుతున్నాం. ఇది చాలా మధురాతి మధురమైన సంబంధం. మరి రావణుడితో ఉండేది చాలా కఠినమైన బంధం, సంబంధం కాదు అది, జీవిత బంధం. బాబా పిల్లలకు ఖుషి యొక్క, ఖుషితో వెళ్తూ ఉండాలి. పురుషార్థంలో ఖుషిగా ముందుకు వెళ్ళాలి. కాకినా
ऐसे कहेंगे ना चल बात के सवाय और कोई दीदी याद न पड़े। अब ये कब है जब कि शरीर छोड़ने का समय आते हैं। శరీరాన్ని వదిలే సమయం వచ్చేసరికి ఎంత పురుషార్థం చేయాలంటే శరీరం వదిలేటప్పుడు ఎవరు గుర్తు రాకూడదు మరి ఎవరైనా గుర్తొస్తే మరి ఒకళ్ళేమో ఒకళ్ళనే పూజ చేయటం ఇంకోటేమో అందరినీ పూజ చేయటం ఇక్కడ పూజ్యులుగా అవ్వాలి అంటే మరి అవ్యభిచారమైన స్మృతి బాబా మీదే ఉండాలి భక్తి మార్గంలో అయితే ఎవరినైనా స్మృతి గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఎంతో మంది మూర్తులు ఉంటారు అంత ఫలం కూడా లభించదు స్మృతిలో తక్కువ లభిస్తుంది కానీ మరి వాళ్ళకి తెలియని కూడా తెలియదు భక్తిలో ఈ స్మృతి వల్ల ఏం వస్తుందని కానీ ఇక్కడ పిల్లలకు తెలుసు బాబా స్మృతితో బాబా యొక్క వారసత్వం లభిస్తుంది ఈ సమయంలో భక్తిలో ప్రాప్తి ఉండవు కానీ ఇక్కడ ప్రాప్తులు ఎక్కువ ఎన్నో ఉంటాయి మరి భక్తి మార్గంలో మనం చిల్లుగవ్వలాగా అవుతాము ఇక్కడ ఒక్క తండ్రి స్మృతిలో భక్తిలో ఎంతో మంది చుట్టాలు ఫ్రెండ్ మిత్రులు అందరూ గుర్తొస్తారు కానీ ఇక్కడ ఒక బాబా అనే గుర్తు చేసుకోవాలి మరి ఒక్కళ్ళనే గుర్తు చేసుకోవడం తేలిక అవుతుంది కదా మనసు అటు ఇటు పరిగెత్తదు కదా మరి అలా ఒక్క బాబాతోనే గుర్తు చేసుకునే వాళ్ళు అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు బాబాను గుర్తు చేసుకోవచ్చు బాబా గుర్తుంచుకోవటం వల్ల ఎంతో వారసత్వం లభిస్తుంది వారసత్వంతో ఇంకా బాబా గుర్తొస్తారు ఈ రెండింటి మధ్యలో సంబంధం ఉంది బాబా వారసత్వానికి బాబా సంబంధానికి బాబా ద్వారానే వారసత్వం లభిస్తుంది పారలౌకిక తండ్రి చేత తండ్రి వలన పారలౌకిక వారసత్వం లభిస్తుంది నంబర్ వార్ పురుషార్థ అనుసార్ యాత్ర గుడ్ నైట్ ప్రేమ ప్రియ స్మృతులు గుడ్ నైట్ మధువన్ కి కూటి ఆజ్ భి తుమ్కో పాయ్ ఐసా లగ్తా బాహే పసారే సామనే హో ఆయ్ स्वर्ग बनाया आँखें भर आती सोच तेरे एहसान की आँखें भर आती सोच तेरे एहसान की आज भी भर रहे हैं झोली तेरे प्यार की ओ प्यारे ब्रह्मा बाबा कितने निरहंकार